कावली डीएसपी देवरकोंड प्रसाद अडिशनल एसपी गा पदोन्नति पोंदिन संदर्भंगा ऑफ मुस्लिम माइनॉरिटी सेवा संस्थ नेल्लूर जिल्ला कावली पट्टणंलोनी जामिया मसीदु सभ्युलु पलुवुरु ముస్లిం సోదరులు ఆయనను గణంగా సత్కరించారు. ఆఫ్ ముస్లిం సంస్థ అధ్యక్షుడు మొగల్ సలీం బేగ్ జనాబ్ షాహుల్ హమీద్ మాట్లాడుతూ డీఎస్పీ కావలికి డివిజన్ కి అందించిన సేవల గురించి మాట్లాడుతూ కావలి ప్రజలు మన్నలను పొందిన డీఎస్పీ పదోన్నతి పొందడం తమందరికీ ఆనందంగా ఉన్నదని ఈ సందర్భంగా వారు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. మన కావలి పట్టణ డీఎస్పీగా ప్రసాదరావు గారు నిజంగా ఇటువంటి అధికారి కావలి పట్టణానికి రావడం నిజంగా మా అందరి అదృష్టం. కారణం ఏంటంటే ఏ సమస్యనైనా ఎంత పెద్ద సమస్యనైనా కూర్చోపెట్టి దాన్ని అవలీలంగా సునాయాసంగా తీర్చి వాళ్ళ మనసుల్ని గెలుచుకునే పద్ధతిలో న్యాయం చేసి పంపించే అధికారి మా డీఎస్పీ గారు. మరి ఈరోజు పదోన్నతితో ఆయన ఏఎస్పీగా అడిషనల్ ఎస్పీగా వెళ్ళడం నిజంగా సంతోషకరమైనప్పటికీ కూడా కాబలి పట్టణాన్ని విడిచి వెళ్తున్న దానికి మా అందరికి కూడా చాలా బాధాకరంగా ఉంది. అయినా ఆయన ఎక్కడున్నా కూడా కాబలి పట్టణ ప్రజల్ని ఆశీర్వదిస్తూ వాళ్ళని గుర్తుపెట్టుకోవాలని ఆయన్ని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కాబలి ముస్లిం సోదరులందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఎక్కడన్నా ఏదైనా మత సమరస్యం మత గొడవలు గిడవలు ఉంటాయో కొన్ని కావల్లో ఎప్పుడు నేను వచ్చిన 2.5 సంవత్సరంలో ఏదన్నా ఎక్కడన్నా ఇష్యూస్ జరిగినా పోలీస్తో ముందుగానే డిస్కస్ చేసి సార్ ఇట్లా జరిగిందంట ఫలానా సార్ మేము ఇట్లా నిరసన తెలియజేసుకుంటాం సింపుల్గా మేము ఎవరికి ఇబ్బంది కలిగాము లేదు సార్ మేము ర్యాలీ చేసుకుంటాం ఎవరికి ఇబ్బంది కలగనీయం అని ముందుగానే వచ్చి పర్మిషన్ తీసుకొని వాళ్ళకు వచ్చిన చిన్న చిన్న సమస్యలు కూడా నా దృష్టి వాళ్ళు ఇండివిజువల్గా సొంత డిసిషన్స్ కాకుండా నా దగ్గరికి వచ్చి నాతో డిస్కస్ చేసి ప్రతి విషయంలో కూడా సహకరించారు. సహకరించినందుకు కావలి సబ్ డివిజన్ ముస్లిం సోదరులందరూ